చంద్రబాబు అరెస్టు అక్రమమని సీనియర్ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు చెప్పారు. ములాఖాతుల్లోనూ ఆంక్షలు విధించడం దారుణమన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలపడం రాజ్యాంగపరమైన హక్కు అయినప్పటికీ నాయకులను నిర్బంధించడం సరైంది కాదన్నారు. నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నా చైతన్యవంతమైన ప్రజలు వెనక్కు తగ్గకుండా బంద్ను విజయవంతం చేశారన్నారు. ప్రాథమికమైన సాక్ష్యాధారాలు ఏమున్నాయి? సిఐడి వాళ్ళు చెప్పేది ఏంటంటే సహముద్దాయిలు ఒప్పుదల స్టేట్మెంట్ ఇచ్చారు. ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం ఈయన యొక్క ముద్దాయిగా మేము నిర్ధారించామని చెప్తున్నారు. భారత సాక్ష్య చట్ట ప్రకారం సహముద్దాయి ఒప్పుదల స్టేట్మెంటు పోలీసు వారి ముందు కనుక చెప్తే అది చెల్లుబాటు కాదు, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సాక్ష్య చట్టం చెప్తా ఉంది. దాని ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ముద్దాయిగా పెడతారు? రెండోది ఏ చిల్లిగవంత ఆధారం కూడా లేదు. చంద్రబాబు నాయుడు ఈ అవినీతికి పాల్పడ్డాడు, ఈయన అకౌంట్లో ఇంత సొమ్ము పడింది, లేదంటే ఈ డాక్యుమెంట్ ప్రకారం ఆయన అవినీతికి పాల్పడ్డాడు, ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఈయన కాన్ఫెసీ ఉంది, కుట్ర ఉన్నది అని చెప్పడానికి ఒక ఆధారం కూడా లేదు. ఆధారాలు లేకుండా పివి రమేష్ యొక్క సాక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మేము అరెస్ట్ చేశామని చెప్తాడు. పివి రమేష్ మొన్న ఓపెన్గా మీడియా ముందుకు వచ్చాడు. నాకు అలాంటి పాత్ర లేదు, నేను అలాంటి సాక్ష్యం చెప్పలేదు, అలాంటి ఆధారాల స్టేట్మెంట్ కూడా నేను ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగానే ఉన్నాడు, ఆయనకి ఎటువంటి అవినీతిలో భాగస్వామ్యం లేదు అని చెప్పాడు. అలానే ఈరోజు చాలా స్పష్టంగా ఇంకొక ఎండీ చెప్పాడు, డిజైన్ టెక్ ఎండీ, మా సంస్థకి అలాంటి పద్ధతి లేదు, మేము ఇవ్వలేదు. అసలు ఇంత మట్టుకి నేను చంద్రబాబు నాయుడు గారినే కలవలేదు, కాబట్టి ఇదంతా అవాస్తవం అని చెప్పేసి ఎండీ బహిరంగంగా చెప్పారు. సంస్థ ఎండీ ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే ఇది రాజకీయ ప్రతీకారం కోసం, రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ కేసు పెట్టారనేది రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి కక్ష సాధింపు చర్యతో ప్రతిపక్ష వాళ్ళ మీద దాడి చేయడానికి ఒక నియంత్రిత పోకడలతో విచారణ సంస్థల్ని ప్రైవేటు ఆర్మీగా ఉపయోగించుకొని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారనేది వాస్తవం. ఇప్పటి వరకు ఈ కేసు వ్యవహారంలో స్వయంగా చంద్రబాబు కూడా చెప్పారు, న్యాయమూర్తి ఎదుటి కూడా చెప్పారు, నా హక్కుల్ని హరించి వేస్తున్నారు, భంగం కలిగించే రీతిలో సిఐడి వ్యవహరిస్తోంది, అదే స్థాయిలో జైల్లో కూడా ఆయన భద్రతకు ఆందోళన కలిగి వస్తోంది మాకు అని స్వయంగా ఆయన సతీమణి భువనేశ్వర్ ఆయన ప్రకటించారు. ఏ1 కేటగిరీకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు ఆయనకి ఇవ్వట్లేదన్నది కూడా బయటికి వినిపిస్తున్నమాట. దీని మీద ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటర్వ్యూ పెట్టుకోవడానికి వస్తే, ముఖాఖత కోసం వస్తే నిబంధనల ప్రకారం ముగ్గురి కన్నా మించి ఇవ్వమని చెప్పారు. మరి అదే దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటనలో అనంతబాబుకి నిబంధనలకు విరుద్ధంగా పదుల సంఖ్యలో జనాల్ని ఏ విధంగా పంపారు అంటే, ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకటి కాదు అని చెప్పేసి ప్రభుత్వం చేతిలో జైలు అధికారులు కూడా కీలుబొమ్మలుగా మారనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు జైలు అధికారులు కూడా భయపడతా ఉన్నారు. అడ్వకేట్ జనరల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఉందని చెప్పేసి అడిగితే టకటగా రాసేస్తున్నారు, ఫుల్ సెక్యూరిటీ ఉంది జైల్లో, అన్ని సదుపాయాలు కల్పించాము, అన్ని ఫెసిలిటీస్ కల్పించాము అని చెప్పేసి ఈ యొక్క జైలు అధికారులు లెటర్లు పెడతా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏది చెబితే అది ఆడే పరిస్థితుల్లో ఈ రోజున అన్ని శాఖలు ఉన్నాయి, అన్ని శాఖలు కూడా నిర్వీర్యమైపోయినాయి, ప్రభుత్వం చెప్పేదానికి క్రియాశీల కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉన్నాయి. దానిలో భాగమే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులను కానివ్వండి, మానసిక క్షోభకు గురి చేయాలని చెప్పేసి ఒక ప్రతీకార వాంఛ నుంచి ఈ నియంత ప్రభుత్వం ప్రయత్నం చేసిందనేది ప్రజలందరికీ తెలిసిందే. పోలీసులు చర్యలు ఇంకా నిర్బంధం కొనసాగుతూనే ఉంది, చాలా చోట్ల పోలీసులు తీవ్రంగా వ్యవహరిస్తున్నారని వారిపై విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రజలు ప్రతిపక్షాల హక్కులకు భంగం కలిగించే రీతిలో పోలీసులు పూర్తిగా వ్యవహరిస్తున్నారనేది విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి. దీని మీద ఏమంటారు? ఒకటి వాస్తవం, ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించింది. కాబట్టి ప్రతి పౌరుని కల్పించినటువంటి రాజ్యాంగపరమైన హక్కుని ఉల్లంఘించి అరెస్టు చేయకముందే అరెస్ట్ 6 గంటలకు చేస్తే 3 గంటలకే రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ నాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని గృహ నిర్బంధాలు చేయటం,
పోలీసుని ఇళ్ల దగ్గర నిఘా పెట్టడం అలానే కొన్ని పోలీస్ స్టేషన్లకు తరలించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఇవన్నీ చేయటాన్ని చూస్తే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నిరసన తెలియజేసే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది ఆ రాజ్యాంగ హక్కులను కూడా ఈ నియంత పాలనలో ఉల్లంఘిస్తూ ఉన్నారనేది ఈ సంఘటనలన్నీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసింది ఏంటి వెంటనే 144 సెక్షన్ పెట్టారు సెక్షన్ 30 పెట్టారు అలానే బందుకు పిలిపిస్తే నాయకులు ఎవరో పాల్గొనకుండా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి గృహహింసలు పెట్టి గృహ నిర్బంధం పెట్టిన సంఘటన మనం చూసాం అయినా ప్రజలు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు రాజకీయ ప్రతికారం తీసుకుంటున్నారు వాళ్ళని మానసిక క్షోభకు గురిచేస్తామన్నారు అని చెప్పేసి వాలంటరీగా షాపులు బంద్ చేసిన సంఘటన ఈ రాష్ట్రంలో చూసాం కాబట్టి ప్రజా స్పందన చూసిన తర్వాత ప్రభుత్వానికి గంగవిరులుతున్నాయి అనుకున్నది ఒకటి జరిగింది ఒకటని వాళ్ళు భావిస్తామన్నారు ఈ రోజున అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఏ సౌకర్యాలు కావాలో ఇస్తాము జైల్లోనే ఆయనకి భద్రత ఉంటుందని చెప్తున్నాడు అంటే జైల్లోనే ఎక్కువ కాలం ఉంచడం వాళ్ళ లక్ష్యంగా కనబడతా ఉంది జైల్లో భద్రత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ జెడ్ ప్లస్ కేటగిరీతో కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన రక్షణలో ఉంటే ఇల్లు కల్పించేది ఏంటి కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం ఒక దురుద్దేశపూర్వకం ఎందుకు పండగలు చేసుకున్నారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని స్వీట్లు పంచుకుంటారా మంత్రులు అలాగనే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా అని అడుగుతున్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా ఉంచడానికి ఈ రోజున పీటీ వారంటీలు వేస్తామన్నారు ఇన్నర్ రింగ్ రోడ్లో పీటీ వారంటీ వేస్తామన్నారు అలానే అంగళ్ళలో 307లో అటెంప్ట్ మర్డర్ కేసులో ఆయన ప్రథమ ముద్దాయిగా పెట్టారు అలానే విజయనగరంలో ఆయన ముద్దాయిగా పెట్టారు వీటన్నిటిలో కూడా ఆయన ముద్దాయిగా చూపించి జైలు నుంచి బయటికి రాకుండా ఉండడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది ఇది నియంత పాలనలో ముద్దాయిల పాలనలో ముద్దాయిలు చేసే నిరంకుశ విధానంగా దీన్ని మనం భావించాలి